బాబు మీ ప్లేస్ షర్ట్ వేసుకుని మీ షర్ట్ వేసుకుంటే ఉండదు అదే అదే నోవా అండ్ నిమ్రా ఇంజనీరింగ్ కాలేజెస్, నేను సిప్పి గారు తర్వాత జేసీ గారు ఆల్ రిటర్నింగ్ అధికారులు అందరం కూడా అనేటువంటి కలిసి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అంటే కౌంటింగ్ ఏజెంట్స్ ఎలా ఎంట్రీ కావాలి, కౌంటింగ్ స్టాఫ్ ఎంట్రీ అవ్వాల్సినటువంటిది, అండ్ కౌంటింగ్ హాల్స్లో ఎటువంటి ఏర్పాట్లు ఉంటాయి, అక్కడ ఉండేటువంటి టేబుల్స్, దాని మెజర్మెంట్స్, దాని తగ్గట్టుగా మొత్తం అంతా చూసుకుంటున్నాము. మీడియాకి సంబంధించినటువంటిది సపరేట్గా ఎక్కడ కూర్చోబెట్టించాలి, అండ్ క్యాండిడేట్స్ అండ్ ఎలక్షన్ ఏజెంట్స్ కూడా వాళ్ళని ఏ విధంగా కూర్చోబెట్టించాలి, వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎలా ఉండాలి, స్టాఫ్కి కావాల్సినటువంటి మిగిలినటువంటి ఏర్పాట్లు, పార్కింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు. ఎందుకంటే ఆ రోజు కౌంటింగ్ స్టాఫ్ కానీ కౌంటింగ్ ఏజెంట్స్ కానీ మొబైల్స్ తీసుకురాకూడదు కాబట్టి ఆ మొబైల్స్ తగ్గట్టుగా ఎటువంటి ప్లాన్ చేసుకోవాలి, ఇదంతా కూడా కొద్దిగా అంటే డీటెయిలింగ్కి వెళ్ళి మైన్యూట్ లెవెల్లో అలా చేయడానికి అన్నట్టుగా ఈరోజు మొత్తం అంతా ఇన్స్పెక్షన్ పెట్టుకున్నాం. సుమారుగా ఒక 50% అనేటువంటి అయింది. ఏర్పాట్లు కూడా, కౌంటింగ్ హాల్స్ ప్రిపరేషన్ కూడా మరొక 2 రోజుల్లో కంప్లీట్ అవుతాయి. మళ్ళీ లోపల ఉండేటువంటి ఫర్దర్ మరొక 2 రోజుల్లో మిగిలినటువంటి ఏర్పాట్లు కూడా బై ఖచ్చితంగా బై 31st అనేటువంటి అన్ని విధాలుగా మేము రెడీగా అనేటువంటి ఉంటాం. సుమారుగా 1000 వరకు అనేటువంటిది కౌంటింగ్ స్టాఫ్ ఉంటారు. ఒక టేబుల్కి ఒక కౌంటింగ్ సూపర్వైజరు, ఒక కౌంటింగ్ అసిస్టెంటు, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు.
అదే పోస్టల్ బ్యాలెట్కి వచ్చేసరికి కౌంటింగ్ సూపర్వైజర్తో పాటుగా ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్స్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. సో ప్రతిదానికి కూడా క్యారింగ్ స్టాఫ్, ప్రతి టేబుల్కి కూడా ఇద్దరు క్యారింగ్ స్టాఫ్ అనేటువంటి ఉంటారు. సో దాని విధంగా మొత్తం అంతా కలిసి 1000 వరకు ఇక్కడ ఉండొచ్చు. మీడియాకి నుండి 150+ అనేటువంటి ఉండొచ్చు. క్యాండిడేట్స్, వాళ్ళకి సంబంధించిన ఏజెంట్స్ అనేటువంటి సుమారుగా మేము 70 మందిని ఇక్కడికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దాని తగ్గట్టుగా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎస్, మొబైల్స్, సెల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కలెక్షన్స్ అనేటువంటి ఈ బిల్డింగ్కి ఎంట్రన్స్లోనే, ప్రెమిసెస్కి ముందే దాని తగ్గ ఏసీకి ఆ ఏసీకి దాని తగ్గట్టుగా ఏర్పాటు చేసుకుంటున్నాము. సో సపరేట్గా స్టాఫ్కి, సపరేట్గా ఏజెంట్స్కి కూడా ప్లాన్ చేసుకుంటున్నాము.